ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. నవంబర్ 15వ తేదీ నుండి నవంబర్ 21వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలను తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వరనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు నిజ ఆశ్వేజమాసం బహుళపక్షం. ఈనాటి తిథి అమావాస్య. పితృతర్పణాలను సమర్పించడానికి అలాగే పెద్దల్ని తలుచుకుని నైవేద్యాలని సమర్పించుకోవడానికి బంధుమిత్రుల్ని పిలుచుకుని పితృదేవతల పేరిట భోజనాలను పెట్టుకోవడానికి చాలా చాలా అనుకూలమైనటువంటి తిథి ఈరోజు. నేటి నక్షత్రం విశాఖ. విశాఖ నక్షత్రానికి అధిపతులు ఇంద్రాగ్నులు. నీళ్లు బాగా నిండిపోయినటువంటి పొలంలో యువక వేసినటువంటి ఆ పూర్తి పొలాన్ని నీటిని తరలించి శుభ్రపరచుకోవడానికి, విత్తనాలని చల్లుకోవడానికి, వ్యవసాయపు పరికరాలని కొనుక్కోవడానికి విశాఖ నక్షత్రం అనుకూలమైనటువంటిది. వ్యవసాయానికి సంబంధించిన పనుల్ని చేసుకోవడానికి, వ్యవసాయ పరికరాలని కొనుక్కోవడానికి అనుకూలమైనటువంటి నక్షత్రం విశాఖ. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి శాంత్యాది కార్యక్రమాలు ఉంటాయి. గురు దశకి చెందినటువంటి వారు అవుతారు. ఈ వారంలో వచ్చే ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే 15వ తేదీ కేదార గౌరీ వ్రతం, అలాగే ఆకాశ దీప ప్రారంభం. 16వ తేదీ చంద్రోదయం, వృశ్చిక సంక్రమణం సాయంత్రం 6:15 భగిని హస్తభోజనం. 18వ తేదీ నాగుల చవితి, అలాగే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి రథోత్సవం. 19వ తేదీ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల పరిసమాప్తి. 20వ తేదీ తుంగభద్ర నదీ పుష్కర ప్రారంభం, అలాగే స్కంద షష్ఠి కూడా. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలకి శుభకార్యాల నిమిత్తం ఆకస్మికమైనటువంటి ప్రయాణాలని చేయవలసి రావచ్చు. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారికి అనుకూల ఫలితాలు లభించవచ్చు. ఉద్యోగులకి అనుకూలమైనటువంటి ఫలితాలు లభించడంతో పాటు వేతన అభివృద్ధి జరగచ్చు, లేదా పదవి ఉన్నతి కూడా ఏర్పడవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి శక్తికి మించిన పనుల బాధ్యత మీద పడవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి ఆనంద ఉత్సాహపూర్వకంగా ఈ వారం చక్కగా నడుస్తుంది. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారికి ఆదాయం బాగా వస్తుందనే దృఢమైన ధైర్యం, విశ్వాసం కలుగుతాయి. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు ఉత్సాహంగా ఉంటారు. వాద వివాద ధోరణికి పోవాలనే ఊహని పూర్తిగా తొలగించుకుంటారు. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు కొత్తమైనటువంటి మెళుకువల్ని తెలుసుకుని వృత్తి వ్యాపారాల్లో మంచి నైపుణ్యాన్ని సాధిస్తారు. ఉద్యోగులు ఎంత పని ఒత్తిడి అయినప్పటికీ కూడా భయపడరు, వెనుకాడరు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు శక్తికి మించినటువంటి భారాన్ని మోయడానికి సిద్ధపడతారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఉత్సాహంతో పనిచేస్తూ సంస్థకి చక్కని పేరు తేవాలనే నిశ్చయ భావంతో ఉంటారు. ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో ఆనందపూర్వకమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు తాత్కాలికమైనటువంటి ఆర్థికమైన లోటుకి గురి కావచ్చు, అయినా ధైర్యంగా ఉంటారు. ఉద్యోగాన్ని చేసేటటువంటి వారికి తోటి ఉద్యోగులతో చిన్న చిన్నవైనటువంటి పొరపచ్చాలు వచ్చినా ధైర్యంగా ఆనందంగా గడపగలుగుతారు ఉద్యోగ జీవితాన్ని. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి బంధుమిత్రుల సహాయ సహకారాలు పుష్కలంగా లభిస్తాయి. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఆప్తుల నుండి రుణాన్ని తీసుకుని తమ సంస్థని పెంచుకునేటటువంటి ఆలోచనకి వస్తారు. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో అసంతృప్తి భావన గోచరిస్తూ ఉంటుంది. కారణం తెలియదు. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు బాగా వృత్తి వ్యాపారాలని పెంచుకోవాలని అనుకున్నప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటి పట్టుదల కారణంగా అంతగా వ్యాపారాన్ని వృత్తిని నిర్వహించుకోలేకపోవచ్చు. ఉద్యోగులు తోటి ఉద్యోగులతో సమన్వయ భావం కలిగినప్పటికీ కూడా పై అధికారుల మాటని వినని మొండి ధోరణి తాత్కాలికంగా కనిపించవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు క్రింది ఉద్యోగులతో సమన్వయ భావంతో ఉండని కారణంగా తాత్కాలికమైనటువంటి అలజడి కలగొచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు సామూహికమైనటువంటి సంఘ శక్తిగా ఉండే కారణంగా చిన్నదైనటువంటి అలజడి కలగొచ్చు. ఈ వారం సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళలు వాగ్దానాలని హామీలని గుప్పిస్తూ భర్తల్ని ఇరకాటంలో పెట్టే పరిస్థితి కనిపించవచ్చు. వృత్తి వ్యాపారాలను నిర్వహించేవారు తమదైన ధోరణిలో వెళ్ళిపోయేటటువంటి కారణంగా చిన్న చిన్న పొరపాట్లు దొరలవచ్చు, ప్రభుత్వ దృష్టిలో పడవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు శక్తికి మించినటువంటి భారాన్ని తల మీద వేసుకునేటటువంటి కారణంగా నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు అత్యాశకి పోయేటటువంటి కారణంగా చిన్న చిన్న పొరపాటు దొరలవచ్చు. ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో చెప్పుకోదగ్గటువంటి కష్టనిష్ఠురాలు ఏమాత్రమూ ఉండవు. వృత్తి వ్యాపారాలు సక్రమంగా ఉండే కారణంగా ఆర్థికమైన లోటు అనేదే కనిపించదు. ఉద్యోగులకి పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా చాలా సంతోషంగా పనిని పూర్తి చేస్తూ సకాలంలో పనిని సమర్పిస్తూ పై అధికారుల ప్రశంసలకి గురి అవుతారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి చెప్పుకోదగ్గ కష్టనిష్ఠురాలు ఏమాత్రమూ లేవు. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి తాత్కాలికమైన శారీరక శ్రమ అలసట కారణంగా విశ్రాంతి అవసరం కావచ్చు. సకాల నిద్ర సకాల భోజనం లేని కారణంగా తాత్కాలిక ఔషధ సేవ అవసరం రావచ్చు. ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో గట్టి పట్టుదల కనిపిస్తూ ఉంటుంది. వృత్తి వ్యాపారాల వారు ఒకసారి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడానికి ఏమాత్రం ఇష్టాన్ని చూపించకపోవచ్చు. దానివల్ల తాత్కాలికమైనటువంటి ఇబ్బంది ఏర్పడవచ్చు. ఉద్యోగం చేసేటటువంటి వారు పై అధికారుల మాటని వినకపోవచ్చును. ఆ కారణంగా కొద్ది వ్యతిరేక భావం పైవారికి కలగచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తమ మాటే నెగ్గాలనే ఆలోచనతో ఉండొచ్చు. ఓడినా తమదే విజయమని వాదించవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఉత్సాహంగా తమ పనిని పూర్తి చేసుకుంటారు, కానీ యజమాని సంతృప్తికర భావంతో ఉండకపోవచ్చు. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు విదేశీయానానికి ఇష్టాన్ని చూపించవచ్చును. ఉద్యోగాలని కూడా అక్కడే చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వెలిబుచ్చవచ్చు. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు వృత్తి వ్యాపారాల మొత్తం ఈ విభాగాన్ని అమ్మి పొలాల మీద పెట్టి వ్యవసాయం మీద దృష్టిని చూపించే అవకాశం ఉండొచ్చు. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు ఆర్థికమైనటువంటి పొదుపుని పాటిస్తూ వ్యవసాయ క్షేత్రాన్ని చాలా చక్కగా చేసుకునే అవకాశం కనిపిస్తోంది. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి చెప్పుకోదగ్గ కష్టనిష్ఠురాలు ఏమాత్రమూ లేవు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు సంపూర్ణమైనటువంటి మెళుకువల్ని తెలుసుకున్న కారణంగా మరో చోట కూడా సంస్థని ప్రారంభించేటటువంటి ఆలోచనకి రావచ్చు. దాదాపుగా అది ఫలించవచ్చు కూడా. ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళలు స్వతంత్ర నిర్ణయాన్ని చేయడంతో అది తలనొప్పిగా కావచ్చును, కుటుంబ సభ్యులకి ఇతరులకి కూడా. ఉద్యోగులు వాద వివాద దృష్టితో పెడతారు, సమస్యల్ని పెంచుకుంటూ వెళ్ళేటటువంటి ధోరణి కనిపిస్తోంది. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఆనందంగా తమ పరిశ్రమని వృద్ధి చేసుకుంటూ ఉంటారు, కానీ ఉండేటటువంటి ఉద్యోగులకి సక్రమంగా వేతనాన్ని చెల్లించని కారణంగా ఇబ్బందులు పడచూపవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు వేతన ఆధిక్యం కావాలనే ఆలోచన కలిగి ఉండొచ్చు. తద్వారా కొద్దిగా వాతావరణం వేరు విధంగా మారవచ్చు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగానే ఉంటాయి, ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో సంపూర్ణమైన సంతృప్తి భావన గోచరిస్తూ ఉంటుంది. వృత్తి వ్యాపార విస్తరణ కోసం కుటుంబంలో ఉండే అందరూ కూడా శ్రమించి పాల్గొని దూర ప్రదేశాలకి ప్రయాణాన్ని చేసి వ్యాపార విస్తరణకి అనుకూలిస్తారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి ఆప్తులు బంధువులు మిత్రులు అందరూ సహకరిస్తూ దాని విస్తృతి కోసం ప్రయత్నాలను చేస్తారు. ఉద్యోగులకు తోటి ఉద్యోగులతో పాటు క్రింది ఉద్యోగులు కూడా సహకరించేటటువంటి కారణంగా ఉద్యోగం నల్లేరు మీద బండి నడకగా సాగుతుంది. కార్మిక రంగానికి చెందినటువంటి వారు సమస్యల్ని దూరం చేసుకోవాలనే అభిప్రాయంతో ఉంటారు. ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళల్లో సంపూర్ణమైనటువంటి ధైర్య భావం కలుగుతుంది, ఆత్మవిశ్వాస శక్తి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు చక్కగా సక్రమంగా తమ వృత్తి వ్యాపారాలను నిర్వహించుకుంటూ ఉంటారు. ఉద్యోగులకు చెప్పదగినటువంటి కష్టనిష్ఠురాలు ఏమాత్రము ఉండనే ఉండవు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారిలో కొంతమందిలో వ్యసన ధోరణి కనిపించే కారణంగా పరిశ్రమ తాత్కాలికంగా పెద్ద స్థాయిలో విజృంభించకపోవచ్చు. కార్మిక రంగానికి చెందినటువంటి వారిలో స్పెక్యులేషన్ దృష్టి వచ్చిన కారణంగా కార్మిక విధానం కొద్దిగా కుంటుపడవచ్చు కొన్ని రోజుల పాటు. మొత్తానికి ఈ రాశివారు జాగ్రత్తగా వ్యవహరించక తప్పదు. ఈ వారంలో ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో తాత్కాలికమైనటువంటి అసహన భావం కనిపిస్తూ ఉంటుంది. పిల్లల చదువు విషయంలో కొద్ది చికాకు విసుగు ఏర్పడవచ్చును. విద్యా ప్రమాణాలు కాస్త తగ్గడంతో పాటు ప్రవర్తనలో కూడా మార్పు గమనించిన కారణంగా తల్లిదండ్రులు వారిరువురి మధ్య చిన్న చిన్నవైనటువంటి పొరపచ్చాల భావంతో వాగ్వివాదాలు చేసుకుంటూ ఉండొచ్చు. తీర్థయాత్ర దృష్టి దంపతుల్లో ఒకరికి ఎక్కువ కావచ్చు. దాన ధర్మ బుద్ధి ఇరువురికి కావచ్చు. ఆ కారణంగా అతిగా దానాలని ధర్మాలని చేయడం సరికాదు, యథాశక్తిగా చేయడం ఉచితం. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి అనుకూలమైన ఫలితమే ఉన్నప్పటికీ కూడా దాన్ని విస్తరింపజేసుకునేటటువంటి మెళకువల కోసం సంప్రదాయజ్ఞుల్ని అలాగే దాని గురించి తెలిసినటువంటి మేధావుల్ని సంప్రదించడం అవసరం. అది అంతగా రుచించకపోవచ్చు ఈ రాశి వారికి ఈ వారంలో. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. కొన్ని మనం వాస్తుశాస్త్రరీత్యా గుర్తుంచుకోవాల్సిన విధి విధానాలు ఉన్నాయి. అలాగే మన జీవన విధానం చక్కగా హాయిగా ఉల్లాసంగా జరిగిపోవడానికి కూడా కొన్నిటిని గుర్తుంచుకోవాలండి. ఆ గుర్తుంచుకోవాల్సినవి ఏమిటో మన మహర్షులు మనకు తెలియజేస్తున్నారు. చేసిన సహాయం ఇతరులకు చెప్పుకుంటే దాని ఫలం అతి కొద్దిగా దక్కుతుంది. పొందిన సహాయం 10 మందికి గనక చెప్పుకుంటే దాని బలం పెరుగుతుంది అంటోంది శాస్త్రం. నిజమే కదా మరి. చేసిన సహాయం 10 మందికి చెప్పకూడదు. పొందిన ఫలం సహాయ ఫలం 10 మందికి కనుక చెప్పినట్లయితే చాలా గొప్ప బలం వచ్చి తీరుతుంది. మంచి యోగం కూడా సిద్ధిస్తుంది. అలాగే మీ గృహంలో ఉన్న చెట్టును లేక వృక్షాన్ని తప్పనిసరిగా నరకవలసి వచ్చినప్పుడు దేవాలయ సమీపంలో కానీ రహదారుల పక్కన కానీ 3 లేక 7 చెట్లను నాటండి. వృక్షనాశన దోషం మీకు కలగదు. ఇష్టం వచ్చినట్టుగా చెట్లను నరకకూడదు. మీరు గృహం కడుతున్నారు, ఈశాన్యంలో వేప చెట్టు ఉందండి, దాన్ని తీసేస్తేనే కానీ మాకు బాగుండదు, అందుచేత మేము తీద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి చెప్పా పెట్టకుండా ఆ చెట్టుని నరికేస్తే వెంటనే గృహం కడితే అనేక అనర్థాలు వస్తాయి. కనీసం ఒక వృక్షాన్ని తొలగించినప్పుడు నూతన గృహం కట్టేటప్పుడు 3 నెలలు అయినా సరే ఆగి తీరాలి. ఆ గృహవేధ రాకుండా వృక్షవేధ నుంచి బయటపడటానికి ఆ వృక్షంలో దాగినటువంటి దేవతామూర్తుల అనుగ్రహాన్ని మీరు పొందడానికి కొత్త చెట్లు 7 తప్పనిసరిగా దేవాలయ పరిసర ప్రాంతంలో కానీ రోడ్డు వెంట పక్కన కానీ నాటించటం మంచిది. గృహంలో సుఖశాంతులు సంతోషాలు వెల్లి విరియాలంటే లక్ష్మీ కటాక్షం కలగాలంటే ప్రతి శుక్రవారం నాడు కూడాను సాయంత్ర కాలంలో 11 సార్లు లలితా సహస్రనామ పారాయణం చేసి క్షీరాన్నం నైవేద్యంగా పెట్టి మీ చుట్టుపక్కల వారికి ఆ ప్రసాదాన్ని వితరణ చేయాలి. మీ గృహంలో సుఖశాంతులు తప్పనిసరిగా కలుగుతాయి. లక్ష్మీదేవి తప్పనిసరిగా కటాక్షిస్తుంది. దీపం వెలిగించని ఇంటిలో కానీ శయనగదిలో కానీ దీపం లేకుండా నిద్రిస్తే వ్యాధి పీడితులవుతారు. నిద్రపోయేటప్పుడు కూడా దీపం ఉండి తీరాలి. తప్పనిసరిగా దీపాన్ని వెలిగించి చిన్న బల్బైనా సరే వెలిగేటట్టుగా చూసుకోవాలి. పడక గదిలో ఒకరు స్నానం చేయగా మిగిలిన నీటితో స్నానం చేయటం అనేటువంటిది చాలా అనర్థదాయకం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు స్నానం చేసి నీళ్లు మిగిల్చారు, రామ్మ బంగారు తల్లిరా అని చెప్పేసి మీ మనవరాలను మనవణ్ణో మళ్ళీ ఆ నీళ్లతోనే స్నానం చేయించారనుకోండి, లేనిపోని ఇబ్బందులు గురవుతాయి. పూర్తిగా నీళ్లు పోసుకొని కొత్త నీళ్లు పట్టి వాళ్ళ చేత స్నానం చేయించాలి. స్నానం చేయగా మిగిలినటువంటి నీళ్లతో తెలియక వీళ్ళు కాళ్ళు కడుక్కున్నా సరే పాపాలు దోషాలు అంటుకుంటాయి సుమా. అలా కాళ్ళు కూడా కడుక్కోకూడదండి. అలా కడుక్కున్నట్లయితే దరిద్రం వచ్చి తీరుతుంది. నదీ జలాలకు పుణ్య తీర్థాలకు వర్తించదు ఈ విషయం. ఇంట్లో మాత్రం స్నానం చేయగా మిగిలిన నీటితో మీరు మరలా కాళ్ళు కడుక్కోకూడదు. అలాగే ఇతరులకు ఏదైనా సరే దానం చేసేటప్పుడు ఆ దాత తూర్పుకు అభిముఖంగాను గ్రహీత పడమర అభిముఖంగాను ఉండేటట్లుగా దానం ఇవ్వటం పుచ్చుకోవటం శుభకరంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. డబ్బులు లెక్క పెట్టేటప్పుడు చాలామంది ఇలా లెక్క పెట్టేటప్పుడు ఇట్లా అనుకొని లెక్క పెడుతూ ఉంటారు. నాలిక మీద తడిని వేలుకు అంటించుకొని లెక్క పెడుతుంటారు. అలా చేయనే చేయకూడదు. గుర్తుపెట్టుకోండి బాగా. డబ్బులు లెక్క పెట్టేటప్పుడు నాలిక తడితో డబ్బులు లెక్క పెట్టకూడదు. లక్ష్మీదేవిని ఎంగిలి చేత్తో తాకిన వారు ఎప్పుడో అప్పుడు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు గురికాక తప్పదు. ఇది దీనిలో ఉన్న పరమరహస్యం. అలాగే బుధవారం నాడు వినాయక స్వామివారిని గరికతో పూజ చేయండి. విద్యలో మీకు కలిగేటువంటి ఆటంకాలన్నీ కూడాను తొలగిపోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అంటుంది శాస్త్రం. ఇవన్నీ కూడా మనం నిత్యం కూడా పాటించవలసినటువంటి విధి విధానాలు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్లోబల్ అంశంలో తెలుసుకుందామా మరి. సర్వే జనాః సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ద్వాదశ రాశులు పరిహారాలు అనే అంశానికి స్వాగతం. కార్తీక మాసం ప్రారంభం, ఇది ఈ వారం విశేషం. అలాగే గ్రహగతులలో పెద్ద మార్పులంటూ ఏమీ లేకపోయినా కాలచక్రంలో మట్టుకు చలికాలం బాగా పెరగడం, పగటి కాలం బాగా తగ్గిపోవడం నేపథ్యంగా ఈ వారమంతా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన పరిహారాలు మేలు చేస్తాయి, ముఖ్యంగా వృషభ రాశిలో సంచారం చేస్తున్న రాహుగ్రహ కారణంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే ప్రయోజనాలు ఏమిటి అన్న ప్రశ్నలు వేసుకుంటే, ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈ వారమంతా కూడా పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది పెసరపప్పును వినియోగించకపోవడం కందిపప్పును విరివిగా వినియోగించడం సిరిశనగ పప్పు అనే ఎరుపు రంగులో ఉండేటటువంటి పప్పు ధాన్యాన్ని ఆవుకు ఆహారంగా అందించడం ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం చేతికి ఎరుపు రంగు దారాన్ని కట్టుకోవడం ఎరుపు రంగులో ఉండే కంబళ్ళులను అంటే దుప్పట్లను అవసరంలో ఉన్నటువంటి వారికి దానంగా ఇవ్వడం ఇలాంటి పరిహారాలు పాటిస్తే మేషరాశి వారికి ఈ వారమంతా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ద్వితీయంలో సంచారం చేస్తున్న రాహుగ్రహ కారణంగా వచ్చే వాక్కు దోషం తగ్గుముఖం పడుతుంది. వృషభ రాశి వారికి ఈ వారమంతా లాభదాయకంగా ఉండబోతోంది. ముఖ్యంగా నవమంలో సంచారం చేస్తున్న శనిగ్రహ కారణంగా ఆకస్మిక ధనప్రాప్తి దూర ప్రయాణాలలో లాభాలు విరివిగా వీరికి కలిసి వచ్చే అంశాలు అవుతాయి. ఈ రాశివారు పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది బియ్యం పిండి నువ్వుల నూనెతో చేసినటువంటి కారపు పదార్థాలు, వీటిని విరివిగా అందరికీ అందచేస్తూ ఉండాలి. లేదా దగ్గరలో ఉండే ఏదైనా శివాలయంలో నువ్వుల నూనెను దీపారాధన నిమిత్తమే అందజేస్తే కూడా వృషభ రాశి వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఈ రాశివారు ఈ వారంలో వచ్చే సోమవారం నాడు శివాభిషేకం ఏర్పాటు చేస్తే చక్కటి ప్రయోజనం పొందగలుగుతారు. మిథున రాశి వారికి సప్తమంలో సంచారం చేస్తున్న గురుగ్రహ కారణంగా చక్కటి లాభాలు ఏర్పడుతున్నాయి. ఇంటిలో వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అయితే అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శనిగ్రహ కారణంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా తలచూపే ప్రమాదము ఉంది. ఈ నేపథ్యంలో మిథున రాశి వారు మంచి ప్రయోజనం పొందే నిమిత్తమై ఈ వారములోని శుక్రవారం నాడు ఉపవాస వ్రతాన్ని పాటించాలి. అలాగే సమీపంలో ఉండే అమ్మవారి ఆలయంలో దీపారాధనలు చేస్తే విరివిగా వీరికి లాభాలు కలుగుతాయి. నిమ్మకాయల డిప్పలలో దీపాలు వెలిగిస్తే కూడా మిథున రాశి వారికి మంచి ప్రయోజనం కలుగుతుంది. కర్కాటక రాశి వారు ఈ వారమంతా కూడా పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది ఈ వారంలో వచ్చే శనివారం నాడు ఉపవాస వ్రతాన్ని పాటించడం. సమీపంలో ఉండే గణపతి ఆలయంలో ఈ రాశి వారు దీపారాధనలు చేసి స్వామికే ప్రీతికరంగా పసుపు నీటితో అభిషేకాదులు ఏర్పాటు చేస్తే మంచి ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈ వారంలో వచ్చేటటువంటి నాగుల చవితి నాడు ప్రత్యేకంగా బియ్యం పిండి చలిమిడి ఇలాంటి వాటిని ఇతరులకు అందజేస్తే కూడా మంచి ప్రయోజనం పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈ వారంలో వారికి నచ్చిన రోజున లభించేటటువంటి పళ్ళలో సీతాఫలములను అందరికీ అందజేయాలి. సింహరాశి వారు ఈ వారమంతా కూడా పాటించవలసిన పరిహారాల్లో అతి ముఖ్యమైనది రామాయణాన్ని పారాయణ చేయడం, నామరామాయణాన్ని చదవడం. సింహరాశి వారు పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది ఈ వారంలో వచ్చే నాగుల చవితి మరునాడు ఎరుపు రంగులో ఉండే వస్త్రాలను ఎవరైనా బ్రహ్మచారికి, వివాహం కానటువంటి యువకుడికి బహుమతిగా అందజేయడం. ప్రత్యేకంగా తండ్రికి, అన్నకు, తనకంటే వయసులో పెద్దైనటువంటి వారికి ఎరుపు రంగులో ఉండే దుస్తులు బహుమానంగా ఇస్తే కూడా సింహరాశి వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఆరోగ్య పరిరక్షణ కోసమని ఈ రాశి వారు ఈ వారంలో వచ్చే నాగుల చవితి నాడు ఉపవాస వ్రతాన్ని పాటిస్తే మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. కన్యా రాశి వారు ఈ వారం పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది పెసరపప్పు, బియ్యము, బెల్లము, వీటితో పొలగమును వంటకముగా సిద్ధము చేసి పక్షులకు ఆహారంగా అందించడం. ఈ వారంలోని బుధవారం నాడు ఉపవాసం వ్రతం పాటించిన ఎడల కన్యా రాశి వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఆరోగ్యాన్ని అందించేటటువంటి రవి ఈ రాశి వారికి ద్వితీయంలో తులారాశిలో నీచ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఆరోగ్య భంగం కలిగే అవకాశం ఉంది. కనుక ఈ దోషం తొలగించుకునే నిమిత్తమై ఈ రాశి వారు గోధుమలను నానబెట్టి బెల్లముతో కలిపి ఈ నానబెట్టిన గోధుమలు బెల్లమును ఆవుకు ఆహారంగా తినిపించాలి. తులారాశి వారు ఈ వారం పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది తెల్లని వస్త్రాలు ధరించడం, నాగుల చవితి నాడు ఉపవాస వ్రతం పాటించడం. స్త్రీలకు, ముఖ్యంగా గృహిణులకు ఈ రాశివారు ఎరుపు, ఆకుపచ్చ రంగులో ఉండే రవిక బట్టలు, చీరలు, వస్త్రాలు బహుమతిగా అందజేస్తే తులారాశి వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. అలాగే ఈ రాశివారు ఈ వారంలో ప్రారంభమయ్యేటటువంటి గురు సంబంధించినటువంటి కదలికలతో ఏర్పడే పుష్కరాలను జ్ఞాపకం పెట్టుకొని తుంగభద్ర నదికి పుష్కరాలు వస్తున్న కారణం చేత తుల రాశి వారు జలదానమును అనే వ్రతాన్ని స్వీకరించాలి. అలాగే రాహు కాలములో ఈ రాశి వారు జలమును ఆహారంగా స్వీకరించకుండా గురువుకు సంబంధించిన స్తోత్ర పాఠాలు జపం చేస్తే కూడా మంచి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వారం పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది ఈ వారంలో వచ్చే స్కంధ షష్ఠి, కుమార షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి అనే పేరు గల ఆ రోజున విశేషంగా పాలతో కుమారస్వామికి అభిషేక వ్రతాన్ని ఉపచారాన్ని నిర్వహించడం, పాలను అందరితో పంచుకోవడం, పాలతో చేసిన పదార్థాలను విరివిగా అందరికీ దానం ఇవ్వడం. స్కంద షష్ఠి ఈ వ్రతాన్ని పాటిస్తూ వృశ్చిక రాశి వారు మౌన వ్రతాన్ని పాటిస్తే జాతక చక్రంలో అనేక శుభ ఫలితాలను సాధించుకోగలుగుతారు. ముఖ్యంగా సప్తమంలో సంచారం చేస్తున్న రాహుగ్రహ సంబంధిత దోషాల వల్ల ఇంటిలో ఏర్పడే ఇబ్బందుల నుంచి వీరు రక్షణ పొందగలుగుతారు. ధనురాశి వారు పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనవి నువ్వుల నూనెలను విరివిగా వినియోగించడం. ఈ వారమంతా కూడా ధనురాశి వారు సూర్యాస్తమయం అయిన తర్వాత గురువుకు సంబంధించిన ఆలయాలు అంటే దత్తాత్రేయ స్వామి ఆలయం, శివాలయం ఇలాంటి క్షేత్రాలలో 2, 4, 6, 8, 12 ఇలా సరి సంఖ్యలో దీపాలను వెలిగించాలి. విశేషంగా నువ్వులను దానం ఇవ్వాలి. తెల్ల నువ్వులు దానమిస్తే ధనురాశి వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఒక విస్తరి లేక పాత్రలో నువ్వులు కుప్పగా పోసి ఆ నువ్వుల కుప్ప పైన 4 వైపులా వెలిగే 4 దీపాలను వెలిగించి ఈ నువ్వుల ఆ రాశిని ఈ దీపాలను అర్హులకు దానం ఇచ్చిన ఎడల చక్కటి ప్రయోజనం ధనురాశి వారు పొందగలుగుతారు. మకర రాశి వారు ఈ వారం పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది వస్త్రదానం. నలుపు రంగులో ఉండే దుస్తులను అవసరంలో ఉన్న వారికి అర్హులకు దానం ఇచ్చిన ఎడల మకర రాశి వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఈ రాశివారు ఈ వారంలో వచ్చే శనివారం నాడు విశేషంగా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించాలి. ఆలయంలో స్వామివారికి ప్రీతికరంగా నలుపు రంగులో ఉండేటటువంటి మిఠాయిలు, గులాబ్ జాములు వంటి వాటిని నైవేద్యంగా సమర్పించి వాటిని అందరితో పంచుకుంటే మకర రాశి వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. రాశిలోనే సంచారం చేస్తున్న శనిగ్రహ అనుగ్రహం లభిస్తుంది. తక్షణమే సానుకూలంగా అన్ని పరిస్థితులు మారుతాయి. పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా వీరికి వ్యవహరిస్తాయి. కుంభరాశి వారు ఈ వారమంతా పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది శివారాధన. నమకమును వినడం, శివాలయాన్ని సందర్శించడం, భస్మమును ధరించడం, రుద్రాక్షలు ధరించడం, ఉపవాస వ్రతాన్ని పాటించడం, అన్నింటికంటే కూడా ముఖ్యంగా ఈ వారములో వచ్చే సోమవారం నాడు ఉపవాస వ్రతం శరీరం సహకరించిన ఎడల పాటిస్తే కుంభరాశి వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని కుంభరాశి వారు ఈ వారమంతా జపించిన ఎడల శివానుగ్రహంతో చతుర్థంలో సంచారం చేస్తున్న రాహుగ్రహ దోషాలన్నీ కూడా నివారింపబడతాయి. మీనరాశి వారు ఈ వారం పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది తులసి మొక్కను దానంగా ఇవ్వడం లేక తులసి మొక్కల పెంపకాన్ని పెంచి పోషించే విధంగా ప్రవర్తించడం, విరివిగా శక్తి కొలది తులసి మొక్కలను సేకరించి అందరికీ పంచిపెట్టడం ద్వారా గురువు అనుగ్రహాన్ని పొందవచ్చు అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. మీనరాశి వారు ఈ వారంలోని గురువారం నాడు ఉపవాస వ్రతాన్ని పాటిస్తే కూడా మంచి ప్రయోజనం పొందగలుగుతారు. మీనరాశి వారు పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది జలాభిషేకం. పసుపు కలిపిన నీటితో ఇష్టదేవతకు అభిషేక క్రియ నిర్వహించిన ఎడల మీనరాశి వారికి మంచి ప్రయోజనం చేకూరుతుంది. నాగుల చవితి, స్కంద షష్ఠి, కార్తీక మాస ప్రారంభం ఇలాంటి అనేక శుభ తరుణాలు ఏర్పడుతున్న ఈ వారంలో మేషాది ద్వాదశ రాశుల వారు దానం అనే గుణం పెంచుకోవడం, దీపారాధనలు చేయడం, ఉదయమే సూర్యోదయం కంటే కూడా పూర్వమే స్నానాధికాదులు పూర్తి చేసుకోవడం, శరీరం సహకరించిన ఎడల ప్రతినిత్యము కూడా 1 పూట భోజనం చేయడం ఇలాంటి వ్రతాలు నియమంగా స్వీకరిస్తే మంచి ఆరోగ్యాన్ని పెంచుకున్న వాళ్ళు అవుతారు. ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యప్రదంగా జీవితాన్ని గడిపిన వాళ్ళు అవుతారు అని వివరిస్తూ మళ్ళీ రేపు కలుసుకుందామని కోరుకుంటూ శుభమస్తు. సరోజం జలదనికటే తత్ర బంధూక పుష్పం తస్మిన్ మల్లి కుసుమ సుషమాం. మళ్ళీ ఇప్పుడు ఆ వేగి పువ్వులో అంటే పెదవుల వెనక లో ఆ ఎర్ర పువ్వులో తస్మిన్ మల్లి కుసుమ సుషమాం తెల్లటి మల్లెపువ్వు ఉంది. మల్లెపువ్వు ఎంత ఉంటుంది? పెద్ద పువ్వు ఉండదు, చిన్న పువ్వు ఉంటుంది మల్లెపువ్వు. ఆ మల్లెపువ్వు కనపట్టలేదు, మల్లెపువ్వు యొక్క కాంతి కనపడుతోంది. తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం, మల్లెపూల కాంతి కనపడుతోంది. ఆవిడ పళ్ళు కనపడకుండా చిన్న నవ్వు అందనుకోండి, ఈ పళ్ళు ఏవో కొద్దిగా కనపడతాయి. ఇప్పుడు పళ్ళు ఒకటే కనపడ్డాయి అనుకోండి, ఆ పళ్ళు చాలా గొప్పవని మాతృకావర్ణములు అవన్నీ ఆ పళ్ళు అవి కాంతివంతములై ఉన్నాయి. ఆ కాంతి కనపడుతోందంటే మల్లె పువ్వు యొక్క కాంతి ఆమె దంతముల యొక్క కాంతి. ఇప్పుడు ఆ దంతములకు ఉండేటటువంటి కాంతిని చెప్పడానికి ఆ మళ్ళీ ఆ వేగి పువ్వులో మల్లె పువ్వు ఉండి మల్లె పువ్వు యొక్క కాంతి బయటికి ప్రసరిస్తోంది. అంటే ఇప్పుడు మూకశంకరులు ఏం చేస్తున్నారు? మీకు తెలియకుండానే మీకు కబరీ బంధం చూపించారు, ఎర్రటి ముఖం చూపించారు. ఆవిడ యొక్క సంస్కృతంలో ముఖం అంటే నోరు, సంస్కృతంలో ముఖం అంటే వదనం కూడా. అందుకని ముఖం అంటే నోరు చూపించారు, పెదవి చూపించారు, పళ్ళకుండేటటువంటి కాంతి చూపించారు. ఇప్పుడు తత్ర వీణానినాదం, వీణానినాదాన్ని అంటే వీణాధ్వనులను గురించి మాట్లాడుతున్నారు. ఇందులో మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. అమ్మవారి యొక్క పెదవి గురించి చెప్పి పళ్ళ గురించి చెప్పారు అంటే ఎరుపు తెలుపు రెండిటి గురించి చెప్తున్నారు ఆయన. అది ప్రధాన ప్రయోజనం ఆయనకి. ఎర్రటి పెదవి, తెల్లటి పళ్ళు. అందుకని బంధూక పుష్పం తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం మీ రెండు మాట్లాడారు. ఈ రెండు మాట్లాడుతున్నారు అంటే దాని వెనక అసలు రహస్యం ఏమిటో తెలుసా? మీరు ఆవిడ యొక్క పెదవి వంక చూస్తే పెదవియే కాదు ఎర్రగా ఉండేది, ఆమె నోరంతా ఎర్రగా ఉంటుంది, పళ్ళొక్కటి తెల్లగా ఉంటాయి అని నేనంటే తప్పు అసలు దర్శనం చేయలేదని గుర్తు. ఆమె నాలుక మీద దవడల్లోనూ పెదవులకు లోపల చిన్న చిన్న తెల్లటి తునకలు ఉంటాయి, అవి కర్పూర కళికలు. ఎలా చెప్పావు అంటారేమో, నేను చెప్పింది కాదు శంకర భగవత్పాదులు చెప్పిన రహస్యం ఇది. ఎందుకు ఆ ఎరుపు చెప్తారంటే రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శిశి విశిత కర్పూరశకలా విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళా. ఏదైనా ఒక అద్భుతమైన విషయం చెప్పవలసి వచ్చిందనుకోండి, మీ మనస్సుకి నాటుకుపోయి చాలా గొప్ప అభ్యున్నతిని ఇవ్వాల్సి వచ్చిన విషయం చెప్పవలసి వచ్చిందనుకోండి, కేవల వర్ణన చేసి వదలరు. అక్కడ ఒక నాటకీయ సన్నివేశాన్ని తీసుకొస్తారు. ఒక నాటకీయమైన సన్నివేశాన్ని చూపించారనుకోండి, మనసు మీద ముద్రపడిపోతుంది. అందుకే అసలు ఆ శ్లోక ప్రారంభం అలా ఉంటుంది. రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి. పిల్లాడు పాఠశాలకు వెళ్ళాడు, అందరికన్నా ఎక్కువ మార్కులు వాడికి వచ్చాయి, 100కి 100 అన్నింటిలో వచ్చేసాయి. వాడికి ఏదో బహుమానం ఇచ్చారు. వాడు ఏం చేస్తాడు? అమ్మకి చెప్పాలి, అమ్మ అందరికన్నా నేనేనమ్మా గొప్పగా తెచ్చుకున్నవాడిని మార్కులు చెప్పడం కోసం పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. వచ్చేసి ఆ బూట్లు ఆ తెచ్చుకున్న బహుమానం అక్కడ పెట్టి ఏదో పద్ధతిగా ఆ వేసుకున్న బూట్లు విప్పి అక్కడ పెట్టి, బూట్లు విప్పడం కొంత ఏదో ఈ కాలు మీద కాలు పెట్టి మడమ దగ్గర తొక్కి పెట్టి లాగేస్తే పాదాలు వచ్చేస్తాయేమో, సాక్స్ అలా వచ్చేయవు, తొక్కేసి లాగేస్తే వచ్చేస్తాయా? వేసుకున్న వాళ్ళకి అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అవి కూర్చుని చెయ్యి పెట్టి విప్పుకోవాలి కదా. వాడికి తొందర, అందుకని వాడు ఏం చేస్తాడు? ఈ బూట్లు మాత్రం ఈ కాలు పెట్టి తొక్కేసి దీన్ని, ఈ కాలు పెట్టి తొక్కేసి దీన్ని రెండు వదిలేసి సాక్స్ విప్పేంతసేపు వాడు ఊరుకోలేడు, అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పేయాలి. అందుకని సాక్స్ తోటే పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి అమ్మ దగ్గర అమ్మ 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 నేను అన్నింటిలో ఫస్ట్ వచ్చానమ్మా అని చూపిస్తాడు ఆ బహుమానాన్ని. అలా వస్తున్నారట. ఎంత నాటకీయ సన్నివేశాన్ని తీసుకొచ్చారో చూడండి. ఎవరు? రణీజిత్వా, యుద్ధంలో గెలిచి వస్తున్నారట. అసలు శ్లోక ప్రారంభం ఎలా తీసుకొచ్చారో చూడండి. రణీజిత్వా దైత్యా, ఎవరిని? రాక్షసుల్ని. ఎవరు? అపహృత శిరస్త్రై కవచిభి. పేర్లు చెప్పరు శంకరాచార్యులు వారు, నాటకీయంగా తీసుకొస్తారు. రాక్షసుల్ని జయించి గబగబా వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి శిరస్త్రైహి అంటే ఆ పెట్టుకున్నటువంటి కిరీటాలను తీసి గబగబా పక్కన పెట్టేశారట. కవచిభిహి కవచాలు ఉన్నాయి. కవచం చాలా కఠినంగా ఉంటుంది, లోహంతో చేస్తారు. శత్రువు బాణపు దెబ్బలు తగలకుండా చొక్కా గుండీలు పెట్టుకున్నట్టుగా ఉండవు అవి. చాలా కఠినమైనటువంటి లోహంతో చేయబడినటువంటి గుండీల్ని మరలు పెట్టి తిప్పేసుకుంటారు, కవచం బద్దలవకూడదు అందుకని. ఇప్పుడు అది విప్పుకోవాలనుకోండి చాలాసేపు పడుతుంది. వాళ్ళేమో అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పేయారు. ఎవరు? విశాఖేంద్రో పేంద్రో శశి విశిత కర్పూరచకలా. యుద్ధంలో గెలిచిన వాళ్ళు ఎవరు? రాక్షసుల మీద విశాఖ, ఇంద్ర, ఉపేంద్ర. ఏమిటి శంకరాచార్యులు వారు వేసినటువంటి వరుస క్రమం? విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యుడు, ఇంద్రో ఇంద్రుడు, ఉపేంద్రో విష్ణువు. విష్ణువు ముందుండాలా, వీళ్ళు ముందుండాలా? శంకరాచార్యుల వారంతటి వారు విష్ణువుని వెనక్కి పెట్టి ముందు సుబ్రహ్మణ్యుణ్ణి పెట్టి ఇంద్రుణ్ణి పెట్టి తర్వాత విష్ణువుని పెట్టారు. అలా పెట్టచ్చా? వరుసక్రమం తప్పు కదా. కేవలం ఏదో గణాల కోసం సంధి కోసం శంకరాచార్యుల వారు అలా పెడతారా? ఆయన పెట్టడం వెనక ఒక పెద్ద రహస్యం ఉంది. వెళ్ళింది ఎక్కడికి? యుద్ధానికి. యుద్ధంలో ఎవరు ప్రముఖుడు? సేనానాయకుడు ప్రముఖుడు. కారులో కూర్చున్న ఆయన ఎంత కోటీశ్వరుడైనా కారు నడిపేవాడు ప్రధానం. కారులో కూర్చున్న ఆయన చాలా తెలివిగా జాగ్రత్తగా చూసుకుంటూ కారు నడిపే ఆయన కునికితే ఇద్దరు ఉండరు. ఎక్కడ ఏ స్థానంలో ఎవరు ప్రధానమో వాళ్ళు ప్రధానం. ఒక దేవాలయంలో ధర్మాన్ని పట్టుకున్నవాడు ప్రధానం, ఒక వైద్యశాలలో రోగి ప్రధానం. అంతేగాని అన్ని చోట్ల ఎవరో కొంతమందే ప్రధానులు అయ్యి ఉంటే అది అవ్యవస్థ. అంతేగాని అయిన చోట కాని చోట మేం ప్రధానులు అని ఎగబడితే వాడికి తను తెలియదని గుర్తు. అసలు అలా కోరుకోకూడదు. విశాఖేంద్రోపేంద్రో అక్కడ వెళ్ళింది యుద్ధానికి. యుద్ధానికి కాబట్టి ముందు సర్వసైన్యాధికారి గురించి చెప్పాలి. సర్వసైన్యాధికారి ఎవరు? దేవతా సైన్యాధ్యక్షుడు సుబ్రహ్మణ్యుడు. అందుకని ముందు ఆయన గురించి చెప్పాలి. విశాఖుడు, ఇంద్రో. ఎవరి గురించి వెళ్ళారు యుద్ధానికి? రాక్షసులు ఎప్పుడు దేవలోకం మీదకి వస్తారు, అందుకని దేవతలకందరికీ అధిపతి కాబట్టి ఇంద్రుడు చెప్పాలి. ఉపేంద్రో, విష్ణువు వామనమూర్తిగా ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చాడు. ముందు అన్నయ్యని చెప్తారా, తమ్ముడిని చెప్తారా? అన్నయ్యని చెప్పి తమ్ముడిని చెప్పాలి. తమ్ముడింట్లో పెళ్ళైతే శుభలేఖ ఎవరి పేరు మీద వేస్తారు? అన్నయ్య పేరు మీద వేస్తారు. ముందు అన్నయ్యని చెప్పి తమ్ముడిని చెప్పాలి. ఇంద్రుడు అన్నయ్య, ఉపేంద్రుడు అంటే వామనమూర్తి, తమ్ముడు విష్ణువు. అందుకని విశాఖేంద్రో పేంద్రో అంటే వాళ్ళు యుద్ధానికి వెళ్ళొచ్చారు కాబట్టి వరుసక్రమం ప్రోటోకాల్ అంతే. ప్రోటోకాల్ ఎలా ఉండాలో అలాగే ఉండాలి ఎప్పుడూ. అందుకని ప్రోటోకాల్ సిద్ధాంతాన్ని అప్పుడే పాటించిన వారు ఎవరంటే శంకర భగవత్పాదులు. విశాఖేంద్రో పేంద్రో శశి విశిత కర్పూరశకలాహ అక్కడ చెప్పారు రహస్యం. వాళ్ళు ఏం చేశారంటే కవచాలు విప్పకుండా శిరస్త్రాణాలు తీసేసి పక్కన పెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంత యుద్ధం చేసి వచ్చిన వాడికి ఆకలి వేస్తుందా? ఇదా ఎంత ఆకలిగా ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళకి ఏం కనపడిందంటే పరమశివుడు శుభ్రంగా భోజనం చేసి ఆ విస్తట్లో చాలా పదార్థాలు వదిలిపెట్టేశాడు. ఆయన అవి కొన్ని తిన్నాడు. అమ్మవారు తిందా? అది చెప్పరు, ఆయన తిన్నాడని చెప్పారు. ఆయన తినగా కొన్ని మిగిలాయి. ఎవరు తినాలప్పుడు అవి? ఎప్పుడైనా కూడా ఇంట్లో యజమాని తిన్న తర్వాత యజమాని విస్తట్లో ఏదైనా మిగిలిందనుకోండి, దాన్ని తినగలిగినటువంటి అధికారం స్వతసిద్ధంగా ఎవరికి ఉంటుందంటే భార్యకు ఉంటుంది. తినాలని నియమమేం లేదు, తినాలనుకుంటే మాత్రం ఆవిడది హక్కు. అంతేగాని ఎవరో వచ్చి తినకూడదు, ఆవిడ తినాలి. కానీ శివుడు ఎంత ఉదారుడంటే తన భార్య పార్వతికి తన కొడుకులకి ఇవ్వలేదా హక్కు? తనని నమ్ముకున్నటువంటి చండీశ్వరుడికి కొడుకు స్థానం ఇచ్చి చండికి ఇచ్చేశాడు. నిర్మాల్యం నువ్వు తీసేసుకో అన్నాడు. అందుకే ఇప్పటికీ చాలామంది తెలిసి తెలియక శివాలయంలో ప్రసాదం తెచ్చుకోకూడదంటారు. తప్పు. తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలంటే చండీశ్వర స్థానం దగ్గరికి వెళ్ళాలి, తప్పట్లు కొట్టకూడదు, చిటికి వెయ్యాలి. ఆయన ధ్యానంలో ఉంటాడు, కళ్ళు విప్పియారా అంటాడు. అయ్యా ప్రసాదం ఇచ్చారు, ఈ మీకు చెందుతుంది కదా, శంకరుడు మీకు వరం ఇచ్చాడు కదా, పట్టుకెడుతున్నానండి. ఓ పట్టుకెడుతు హాస్తు శుభం భూయాత్ అంటాడు. అప్పుడు తెచ్చుకోవాలి. అది పరమశివుడు చండీశ్వరుడికి ఇచ్చినటువంటి గొప్ప అదృష్టం. కుటుంబ సభ్యుణ్ణి చేసుకున్నారు. అందుకే పూర్ణమైన ఊరిరిగింపంటే శివ కుటుంబం పెడితే పార్వతీ పరమేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు, చండీశ్వరుడు కూడా పెడతాడు. పంచమూర్తి ఊరేగింపునే ఐదుగురు కలిసి పెడతారు ఊరేగింపుకి. అది శివుడి తరపున పరిపూర్ణమైన ఊరిరిగింపు అంటారు. కాబట్టి ఇప్పుడు అది చండీశ్వరుడు తినాలి, మేం తినకూడదు. అందుకే ఆకలేసినా సరే అమ్మో మా నాన్నగారు ఉదారుడై ఆయనకి కొడుకు స్థానం ఇచ్చారు, అందుకని నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై. వాళ్ళ నాన్నగారు తినగా మిగిలినవి వాళ్ళు తినకుండా వెళ్ళిపోయారు లోపలికి. అమ్మ తిందా? ఆయనకి ముందు పెట్టింది ఆవిడ, అదే ఆవిడ పాతివ్రత్యం. పెట్టకపోతే ఏమవుతుంది అంటే ఆయన శివుడు, आयन के बेंग उंडदु आयन की आकलेसिंदि अनुकोंडि पोनी ఏమే వండే వంట అయిందా అంటాడు వండుతున్నా అందనుకోండి ఆవిడ ఆయన పక్కింటికి వెళ్ళి చల్లై వంట అయిపోయిందా అని అక్కడ తినేస్తాడు ఆయన శివుడు ఆయన భోళాశంకరుడు ఆయనకి ఆ పట్టింపులు ఏమి ఉండవు అందుకని ఆవిడ ఏం చేస్తుందంటే కామాక్షి కామేశ్వరి కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటుంది అందుకని ముందు ఆయనకి వండి వడ్డించేసింది ఆయన తినేశాడు అది ఆవిడ పాతివ్రత్యం అది చెప్పకుండా శ్లోకంలో చెప్తున్నారు ఇది శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం ఇది మూకశంకరుల గొప్పతనం శ్లోకంలో పాతివ్రత్య ప్రకటన ఉందా లేదా ఇప్పుడు ఆయన తినేశాడు ఆవిడ తినేసి ఉంటే ఏం చేయాలి తాంబూలం వేసుకుంటుంది ఆవిడ తినేసి తాంబూలం వేసుకుంటుందా ఎప్పుడు తాంబూలం వేసుకుంటుందా తినేసి తాంబూలం వేసుకుంటుందని చెప్పకూడదు ఎప్పుడు తాంబూలం వేసుకుంటుంది ఎందుకో తెలుసా అసలు అమ్మవారి గొప్పతనం ఏమిటంటే సువాసిని గొప్పతనం ఏమిటంటే ఎప్పుడు తాంబూలం చెరవడం చేస్తుంది అసలు నిక్కచ్చిగా మాట్లాడితే పురుషుడు పూజ చేసి తాంబూలం పెడితే దాన్ని ఎవరు వేసుకోవాలంటే యజమానురాలు వేసుకుంటుంది అది అదృష్టం సుమంగళి అంటే తాంబూల చర్వణం చేస్తారు అందుకే తాంబూల ప్రసాదమును మించినటువంటి ప్రసాదము ఈ లోకమునందు ఇంకొకటి లేదు జగదంబ ప్రసాదాల్లో తాంబూలమే ఆవిడ విశేషానుగ్రహం ఇవ్వాలనుకుందనుకోండి తాంబూలపు పిడచ పెడుతుంది నోట్లో ఎప్పుడూ చేస్తుంది అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా ఆవిడ చేసే తాంబూలం గురించి చెప్తూ సమాకర్ష దిగంతర తాంబూల పూరిత ముఖి 1కి 4 మాటలు చెప్తారు ఎప్పుడు తాంబూల చర్వణం చేస్తుంటుంది అది సుమంగళి సువాసిని యొక్క గుర్తు నోరు ఎర్రగా ఉండాలి ఆ తాంబూలం వేసుకుని ఉంటుంది సుమంగళి అందుకని ఆవిడ తాంబూల చర్వణం చేస్తోంది ఏదో ఇలా కుర్చీలో కూర్చుంది తాంబూలం వేసుకుంది ఆయన తినేశాడు తినేసి అక్కడో ఉన్నాడు ఆయన తాంబూలం వేసుకున్నాడో వేసుకోలేదో మనకెందుకు సుమంగళి వేసుకుంది వేసుకుని ఆవిడ తాంబూల చర్వణం చేస్తుంది ఈ పిల్లలు ఏం చేశారు విశాఖేంద్రో ఉపేంద్రో ఈ ముగ్గురు ఏం చేశారు అమ్మ అమ్మ మేము గెలిచేసామమ్మా రాక్షసులను ఆవిడికి చెప్పాలి ఆవిడికి ఎందుకు చెప్పాలి శివుడికి ఎందుకు చెప్పరు జ్ఞానం అయితే ఆయనకి చెప్పాలి శక్తి అయితే ఈవిడికి చెప్పాలి ఆదిశక్తి ఈవిడ శక్తి ఇస్తే కదా యుద్ధంలో గెలిచారు అందుకని అమ్మకి చెప్పాలి మరి ఈయన చేతిలో శూలం ఎవరిచ్చారు ఆవిడిచ్చింది అందుకని అమ్మ అమ్మ గెలిచేసామమ్మా నువ్వు ఇచ్చిన శక్తే పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఆవిడ తాంబూల చర్వణం చేస్తోంది వీళ్ళు ఏం చేశారు పరిగెత్తుకుంటూ వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుని అమ్మ కూర్చున్న కుర్చీ యొక్క దండీలు 2 చేతులతో పట్టుకుని ఇలా చూశారు అమ్మ నోటి వంక నోరు ఎర్రగా ఉంది పెదవులు ఎర్రగా ఉన్నాయి తెల్లటి పళ్ళ మీద కొద్దిగా ఎర్ర చారికలు వచ్చాయి శశివిశిద కర్పూర శకలాహ చంద్రబింబం ఎలా ఉంటుందో అలా ఆ పచ్చ కర్పూరపు తునకలు అక్కడక్కడ తెల్ల తెల్లగా అంటుకున్నాయి చిన్నపిల్లలు సుబ్రహ్మణ్యుడు బ్రహ్మచారి వాళ్ళు పిల్లలు ఇంకాను వాళ్ళు యుద్ధానికి వెళ్ళొచ్చారు పిల్లలకి చిన్నతనంలో తాంబూలం వేసుకోకూడదు అని నియమం కాదు కానీ వాళ్ళ అమ్మ ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళి తాంబూలం వేసుకుందనుకోండి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ ఏంటమ్మా అమ్మ ఏంటమ్మా అమ్మ ఏంటమ్మా అంటారు ఎర్రగా నోరు పండుతుంది అమ్మ తాంబూలం తెచ్చి ఇవ్వదు అది భర్తకే పిల్లలకి ఏం చేస్తుందంటే అదొక అపురూపమైనటువంటి కానుక అది చంటితనంలో అనుభవించేది ఆ వయసు దాటిపోయిన తర్వాత ఇక మళ్ళీ అది అనుభవించాలంటే ఇంకో ఎత్తాలి అమ్మ పెట్టాలంతే అమ్మ తాను నవ్వులుతున్న తాంబూలపు పిడచ ముద్ద తీసి పిల్లాడి నోట్లో పెడుతుంది వాడు అది తినేసి అమ్మలా నాకు పండిందా అని అద్దం దగ్గరికి వెళ్ళి పెదవిలో నాలుక అన్నీ చూసుకొని అమ్మ పండిందా అంటాడు ఆ అనడంలో పిల్లాడితనం ఉంది ఎప్పటికీ బ్రహ్మచారులుగా ఈ ముగ్గురు అంత శక్తివంతులుగా ఎందుకు ఉండిపోయారు అంటే ఆవిడ తాంబూలపు పిడచ తిన్నారన్నది శంకరాచార్యుల వారి సిద్ధాంతం